దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ, ఆయన కుమారులు కళ్యాణ్ రామ్ జూనియర్, ఎన్టీఆర్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేటికి అమలు అవుతున్నాయని నందమూరి హరికృష్ణ అన్నారు. అటువంటి మహానుభావుడి గురించి మాట్లాడుకునేందుకు ఎన్ని యుగాలైనా చాలవన్నారు. తెలుగు భాష ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎన్టీఆర్ మన మధ్య జీవించి ఉంటారని హరికృష్ణ పేర్కొన్నారు. రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆయన. ఇవాళ భారతదేశంలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, పేర్లు మార్చి పథకాలు తీసుకొస్తున్నారే కానీ అన్నీ అన్నగారి పథకాలే ఇవాళ. అట్లాగే ఎందరో మహోన్నతమైన మహోన్నమైన వ్యక్తులున్నారు. పూజ్య బాపూజీ, ఒక ప్రకాశం పంతులు గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు, అలాగే ఒక భగత్ సింగ్, అలాగే ఒక మహోన్నతమైన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే మన్యంలో అల్లూరి సీతారామరాజు గారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీరందరూ ఆశయాల కలగలుపు రామారావు గారు ఒక్కళ్ళు. మీరు ఒకసారి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారు, ప్రాణత్యాగం చేసి సాధించారు. త్రిలింగ దేశం మనకు ఉండాలి, ఆంధ్రులకు ఉండాలి అని ఆయన అమర నిరాహార దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రాన్ని సాధించారు. అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఇలా ఉండాలి రాజ్యాంగం అంటూ ప్రతివాడికి అందాలని మరి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి పోరాడారు మరి ప్రకాశం పంతులు గారు, అలాగే గాంధీ మహాత్ముడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, వీరు ఇన్ని చేసుకుంటూ వచ్చారు. వీరందరి కలగలుపు మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ అన్నమూరి తారక రామారావు గారు. ఏంటంటే మన రాష్ట్రం అయితే సాధించుకున్నాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మద్రాసి అని పిలిచేవాళ్ళు. అలాంటిది తెలుగు రాష్ట్రం అంటూ ఒకటి ఉంది, తెలుగు భాష అంటూ ఒకటి ఉంది, తెలుగు వాడంటూ ఒకటి ఉన్నాడు అని వాణిని వినిపించిన మహోన్నతమైన వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాగే ఒక అల్లూరి సీతారామరాజు గారిని తీసుకుందాం. వారు దేనికై పోరాడారు? మన్యంలో హరిజన గిరిజనోద్భవానికై, అటవీ అన్నదమ్ములకై పోరాడి ప్రాణత్యాగం చేశారు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో. అలాగే హరిజన గిరిజనులకి కట్టుకోవటానికి బట్ట, పేదవాడి కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, మరి ఇవన్నీ కల్పించిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాగే ఆయన గురించి చెప్పాలంటే అదే నేను చెప్పాను ఇందాక, తరాలు చాలదు యుగాలు చాలదు, మహోన్నతమైన వ్యక్తి, ఆయన కడుపున పుట్టిందే మహా గొప్పదనం. ఎల్లా ఇలాగే ముఖ్యంగా ఆయనకి భారత రత్న అన్నది మనం అందరం కలిసి సాధించాల్సింది ఉంది. అది మనం సాధించాలని మరొకసారి అందరికీ కోరుకుంటూ జై ఎన్టీఆర్.